ఈ జాబ్లో మీరు జాయిన్ అవడానికి ఎవరైనా మిమ్మల్ని ఫీజ్ పే చేయమంటే మాత్రం మీరు పే చేయొద్దు ఎందుకంటే మనం ఒక ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు చెప్పిన వరకే ఇది ఫీజ్ పే చేసినా కూడా మీకు పర్మనెంట్ వర్క్ కావాలి అంటే మన దగ్గర వర్క్స్ ఉన్నాయి కామెంట్ చేయొచ్చు నెంబర్ అయితే పెడతాను ప్యాకింగ్ జాబ్లో మనకి పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు సంపాదించవచ్చు ఇది జెన్యునా ఫీకా అని చాలా మంది డౌట్ వస్తుంది ముందు వీడియో చూడండి ఒక నెంబర్ చెప్తాను ఆ నెంబర్ కూడా కాల్ చేయండి ఫస్ట్ జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం శాలరీ పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు ఉంటుంది అది మీ ఎక్స్పీరియన్స్ అని బట్టి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం కూడా లేదు ఈ జాబ్ మీద జాయిన్ అవ్వాలంటే ఓకేనా బెనిఫిట్స్ ప్రావిడెంట్ ఫండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా ఫుడ్ అలవెన్స్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది జాబ్ టైప్ వచ్చి మీకు ఫుల్ టైం వరకు ఉంటుంది బెనిఫిట్స్ ఇప్పుడే చూసారు కదా ఫుడ్ అలవెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఈ మూడు కూడా మీకు బెనిఫిట్స్ ఈ జాబ్ జాబ్ వేకెన్సీ ఉంది దీనికి ప్యాకింగ్ పిక్కర్ ప్యాకింగ్ బాయ్స్ ఓకేనా ప్యాకింగ్ అంటే ప్యాక్ చేయడం పిక్కర్ అంటే స్కాన్ చేయడం బార్ కోడ్ స్కాన్ చేయాలి మీరు అది మీకు పిక్కర్ వర్క్ ఉంటుంది ప్యాకింగ్ బాయ్స్ అంటే సేమ్ ప్యాకింగ్ చేయాలి క్యాండిడేట్స్ ఇంకో సేమ్ మళ్ళీ చెప్పారు కదా పికర్ ప్యాకర్ ప్యాకింగ్ మీకు జీరో ఎక్స్పీరియన్స్ అని అడిగారు అంటే మీకు మీరు ఫ్రెషర్ అయినా కూడా వీళ్ళు తీసుకుంటారు మినిమమ్ మీరు టెన్త్ పాస్ అయి ఉంటే ఈ జాబ్కి అప్లై చేయొచ్చు ఇంకా ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళైతే హైరింగ్ చేస్తున్నారు వీళ్ళైతే జాబ్లోకి తీసుకుంటున్నారు టెన్త్ ఇంటర్ రెండు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీకు ఉండాలి మినిమం టెన్త్ అయినా లేకపోతే ఇంటర్ జాబ్ లొకేషన్ మీకు హైదరాబాద్లో ఉంటుంది ఫుడ్ మీకు ఫ్రీ ఉంటుంది రూమ్ ఫుడ్ ఫ్రీ డే షిఫ్ట్ ఇంకా ఈ డీటెయిల్స్ అన్నీ మీరు క్లియర్గా చదువుకోండి ఈ నెంబర్కి కాల్ చేసి జాబ్ గురించి డిస్కస్ చేయొచ్చు